ఎవ్రీవన్, వెల్కమ్ టు చిన్నారి కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఆలూ అండ్ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఒక పాన్ తీసుకున్నాను, దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇక్కడ నేను ఆలూ యాడ్ చేస్తున్నాను, పొటాటోస్ అండ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసి కుక్ చేసుకున్నాను. జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆయిల్లో, అండ్ సిమ్లో పెట్టకూడదు. హలను పెట్టి కుక్ చేసుకొని ఒక 7 ప్లేట్లకు తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే ప్యాన్లో కొంచెం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అండ్ రెడ్ చిల్లీస్, ధనియాలు, చెక్క, మిరియాలు, లవంగాలు అండ్ ఇప్పుడు టమాటోస్, ఒక 3 టమాటోస్ కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ క్యాష్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను, ఒక 10 క్యాష్యూస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవి ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాక దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ సేమ్ అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను అండ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ని. ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీనిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ దీంట్లో యాడ్ చేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా వెజిటేబుల్స్ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆలూ అలానే క్యాప్సికమ్ అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ మనం సాల్ట్ యాడ్ చేయలేదు, అండ్ ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడాలి. అండ్ మన ఆలూ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన ఆలూ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చిన్నారి కిచెన్.